హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక చట్నీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే చుక్కకూర చట్నీ ఆర్ చుక్కకూర పచ్చడి ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ సో దీనికోసం ముందుగా మనం పల్లీలని ఇలా ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి మనం పల్లీలు వేసుకోవడం వల్ల చట్నీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత జీలకర్ర అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మనకు ఆకుకూరకు సరిపడా క్వాంటిటీలో మనం మిర్చిని యాడ్ చేసుకోవాలి మిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడుక్కొని పెట్టుకున్న ఆకుకూరని కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుందాము ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం పల్లీలు పచ్చిమిర్చిని బాగా గ్రైండ్ చేసుకుందాము మనం అన్నీ ఒకేసారి వేసుకున్నట్లయితే సరిగా గ్రైండ్ అవ్వదు సో ముందుగా మనం పల్లీలు పచ్చిమిర్చి అలాగే సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాము మనం అందులో సాల్ట్ని యాడ్ చేయలేదు కాబట్టి ఇందులో యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆకురని కూడా ఇందులో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం అనుకుంటే ఇందులో కొద్దిగా మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా చట్నీ మనకి ఇలా వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఉంచుకోవాలి సో ఫైనల్గా ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం పోపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అలాగే టూ మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి పైన ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇతన్నింటినీ ఫైనల్గా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇది రోటీ చపాతి అండ్ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేసేయండి నా ప్రీవియస్ వీడియోస్ అన్నింటినీ కూడా తప్పకుండా వాచ్ చేసి అలాగే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్